Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TV9 NTV Mahila Journalistula Interesting Fight. ఒకరు ఎన్టీవీ రిపోర్టర్ రెహానా, ఇంకొకరు TV9 రిపోర్టర్ హసీనా. ఇద్దరు మహిళలే, ఇద్దరూ విజయవాడలో పనిచేస్తున్నారు. వృత్తిపరంగా ఎన్నో సంవత్సరాల స్నేహం ఉంది, కానీ అది వైరంగా మారి సోషల్ మీడియాకి ఎక్కింది. నీ వ్యవహారమంతా నాకు తెలుసని ఒకరంటే, నీ ఈమెయిల్స్ కదా అంతా నా దగ్గరుందని ఇంకొకరు. ఇలా తమ పరువు తామే తీసుకున్నారు. ఈ గొడవంతా ఇంకెవరో వీడియో తీసి బయటపెడితే అది మరోలా ఉండేది, కానీ ఎవరికి వారే వీడియో తీసుకుని ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకుని తమ పరువు తామే తీసుకున్నారు ఆ ఇద్దరు జర్నలిస్టులు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల ఎన్టీవీ TV9 మధ్య రేటింగ్స్ గొడవ మామూలుగా లేదు. రెండు ఛానళ్లకు సంబంధించిన జర్నలిస్టులు వాట్సాప్ గ్రూపుల్లో బూతులు తిట్టుకుంటున్నారు. మాది అసలైన రేటింగ్ అని ఒకరంటే, మాది సిసలైన నెంబర్ వన్ ఛానల్ అంటూ ఇంకొకరు కౌంటర్ ఇస్తున్నారు. కుట్ర మోసం దగాతో నెంబర్ వన్ కాలేరంటూ ఏకంగా హోర్డింగులు రోడ్డుపై పెట్టి ఈ గొడవను మరింత పెద్దది చేసింది TV9. ఈ గొడవకి, జర్నలిస్టుల గొడవకి సంబంధం ఉందని చెప్పలేము, కానీ ఛానల్స్ మధ్య అంత వైరం ఉంటే రిపోర్టర్ల మధ్య ఇంకెంత ఆధిపత్యపోరు ఉంటుందో ఊహించలేం. ప్రెస్ మీట్లో నాయకులు మాట్లాడినా పర్వాలేదు, మళ్ళీ వారితో స్పెషల్గా ఇంటర్వ్యూలు కావాలని అడుగుతాయి యాజమాన్యాలు. దానికోసం రిపోర్టర్లు నాయకుల వద్ద హడావిడి పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మరొకరు మధ్యలో దూరి మైక్ పెట్టడం వంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అక్కడి నుంచే అసలు గొడవ మొదలైనట్లు ఈ వీడియోలను చూస్తే అర్థమవుతుంది. యాజమాన్యాల ఒత్తిడి ఇక్కడ జర్నలిస్టులపై స్పష్టంగా కనపడుతోంది. వృత్తిపరంగా తమ టాలెంట్ చూపించాలనుకునే క్రమంలో ఇలా గొడవలు పడి సోషల్ మీడియాకి ఎక్కారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను యాజమాన్యాలు విజయవాడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యాల మెప్పు కోసం జరిగిన పోరులో చివరకు యాజమాన్యాల ఆగ్రహానికి ఆ ఇద్దరు జర్నలిస్టులు గురికావలసి వచ్చింది. ఈ ఇద్దరి మధ్య అయినా అభిప్రాయ భేదాలు సహజం, కానీ ఇలా గొడవ పడి ఆ గొడవలను సోషల్ మీడియాలో పెట్టుకుని పరువు తీసుకోవడమే ఇక్కడ సంచలనంగా మారింది.